పోచారం హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ లో ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా ఈ క్లస్టర్స్ రావడానికి బాగా అవకాశం ఉండేటట్టుగా దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ని అమలు చేసుకోవడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ ఫండింగ్ దాదాపు 2,189 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చేటట్టుగా, అట్లాగే స్టేట్తో పాటు సెంట్రల్ ఫండింగ్, ఈ సెంట్రల్ ఫండింగ్లో డెవలప్ చేసుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే ఇవి కేవలం ఈ ఐటీఆర్కే కాకుండా హైదరాబాద్ నగరానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి అధ్యక్ష. శ్రీశైలం హైవే కనెక్టింగ్ చంద్రాయణగుట్ట మహబూబ్ నగర్ 4 లేన్ టు 8 లేన్, శ్రీశైలం హైవే టు సాగర్ హైవే 2 లేన్ టు 4 లేన్, NS7 శ్రీశైలం హైవే 2 లేన్ టు 4 లేన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ MMTs ఫ్రమ్ ఫలక్నామా, అప్గ్రేడేషన్ ఆఫ్ 11 రేడియల్ రోడ్స్, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ 6 220 కేవీ సబ్స్టేషన్స్ ఇన్ ITIR. ఇవన్నీ దీంట్లో చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. వీటితో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ఇన్వెస్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకొని పోయినట్లయితే మనం మాట్లాడుకున్నట్టుగా దాదాపు 70 లక్షల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరికాయి, 1,000 కోట్ల రూపాయల రాబడి కూడా వచ్చాయి అధ్యక్ష. ఇంత మంచి బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ని ఆనాటి యూపీఏ గవర్నమెంట్ హైదరాబాద్ నగరం బాగా ఐటీ ఎక్స్పోర్ట్స్ అనువుగా ఉంది చేసుకోవడానికి అవకాశం ఇస్తే, ఇంతవరకు ఈ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఆ యూపీఏ గవర్నమెంట్ అయిన తర్వాత NDA గవర్నమెంట్ వచ్చింది అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ సంబంధించింది. ఆ ప్రభుత్వంతో గత 5 సంవత్సరాలుగా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు రియాలిటీలో తీసుకొని రాలేకపోయింది, అంటే దీన్ని ఎందుకు ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కావాల్సిన విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రాలేకపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఎందుకు తీసుకొని రాలేకపోయింది, వీటన్నింటినీ చూస్తా ఉంటే కేవలం కావాలని ఉదాసీనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచి ప్రాజెక్ట్ని వదిలేసిందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. దయచేసి మంత్రి గారు, ఇప్పటికైనా ఐటీ మంత్రి గారు, మీరు ఐటీ ఎక్స్పోర్ట్స్ బ్రహ్మాండంగా ఉండాలని అనుకుంటే, ఉద్యోగాలు అందరికీ రావాలని మీరు కోరుకుంటే, రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయండి. రాష్ట్రం యావత్తు కలిసి అవసరం అయితే ఈ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసేనా ఈ ప్రాజెక్ట్ని రాష్ట్రానికి ఇవ్వాల్సిందని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకునేటట్టుగా మీరు ఆ ప్రయత్నం చేయండి అని కూడా చెప్తా ఉన్నాం మినిస్టర్ గారు. అధ్యక్ష, ముందుగా మా మిత్రుల అపోహలు కొన్ని తొలగించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వారు చెప్పిన సంఖ్యలు అన్ని కూడా అంకెలు అవన్నీ చెప్పారు కదా అధ్యక్ష, అంతా కూడా ప్రొజెక్షన్స్ అధ్యక్ష. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ వినండి 20 సంవత్సరాల పాటు ప్రొజెక్షన్స్ అవన్నీ కూడా, ఇట్లా అయితే బాగుంటుంది, అట్లా అయితే బాగుంటుంది, 49,000 ఎకరాల్లో ఇది వస్తే బాగుంటుంది, అది వస్తే బాగుంటుంది అనేది ఒక ఊహాజనితమైన ప్రొజెక్షన్ అది. మీరు 2013లో చెప్పేది వినండి సార్, ప్రొజెక్షన్ ఇస్ నథింగ్ బట్ హైపోథెటికల్ ఒక నిమిషం ప్రొజెక్షన్ ఇస్ నథింగ్ బట్ హైపోథెటికల్ అనాలిసిస్. 20 సంవత్సరాల పరిధిలో ఇట్లా వస్తే ఇట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని. అయితే ఇక్కడ 2-3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి సార్. వారు అన్నారు మేమేదో చేశాము యూపీఏ ప్రభుత్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూపీఏ ప్రభుత్వం 2013 నవంబర్ ఆ ప్రాంతంలో 4 నగరాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. బెంగళూరు, హైదరాబాదు, హూబ్లీ, వైజాగ్, ఈ 4 నగరాలు అప్లై చేసుకున్నాయి కేంద్ర ప్రభుత్వానికి మాకు ITIR మంజూరు చేయండి అని. ఫైనల్గా అప్రూవల్ ఇచ్చింది బెంగళూరుకి, హైదరాబాద్కి ఇచ్చారు. తర్వాత మరొక 2 అప్లికేషన్లు తర్వాత నవంబర్ తర్వాత, అంటే వాళ్ళు మార్చి వరకు ఉన్నట్టున్నారు. మధ్యలో ఎప్పుడో చెన్నై, భువనేశ్వర్ కూడా ఇన్ ప్రిన్సిపల్ సూత్రప్రాయమైన అనుమతులు అప్పుడు కూడా ఇచ్చారు. కానీ ఇంకొక మాట మళ్ళీ చెప్తా ఉన్న మిత్రులకి, ఇక్కడ 2 ఇష్యూలు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇది ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పారిశ్రామిక కారిడార్లు డెవలప్ చేయాలని లేదా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఆయా ఏరియాల్లో మరి పారిశ్రామిక అభివృద్ధి చేయాలని చెప్పి కొన్ని ప్రొజెక్షన్స్ తయారు చేస్తుంది అధ్యక్ష. ఉదాహరణకి మా మంత్రి నిజామాబాద్ మంత్రి గారు ఉన్నారు, తమరిది కూడా నిజామాబాద్ జిల్లా అధ్యక్ష. నిజామాబాద్లో 1,000 ఎకరాల్లో మనం ఒక పార్కు పెట్టినట్టయితే 1,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది, ఇంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తాం, ఇంత మీరు స్థానికంగా చేసుకోండి అని ఒక సూత్రప్రాయమైన అంగీకారం తెలుపొచ్చు అధ్యక్ష, ఒక ప్రొజెక్షన్ తయారు చేసి ఇవ్వచ్చు. అంతే తప్ప ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా, ఒక్కటంటే ఒక రూపాయి నేను అడిగేది, ఒక నయా పైస కూడా యూపీఏ ప్రభుత్వం దిగిపోయే వరకు ITIR కు ఇచ్చింది లేదు, చేసింది లేదు. నెంబర్ 1 విషయం.
రెండో విషయం అధ్యక్ష, ఐటీఐఆర్ అనేది ప్రాజెక్టు కాదండి. అది ఐటీఐఆర్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ కింద గుర్తిస్తూ ఒక ప్రాంతాన్ని గుర్తిస్తూ, వినండి 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 సావధానంగా వినండి, విన్నాక మీరు ఏం అడిగినా చెప్తాను. ఐటీఐఆర్ అనేది ఒక ప్రాజెక్టు కాదు, అది ఒక ఊహాజనితమైన ఒక రీజన్ కింద గుర్తిస్తూ, అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు చెప్పింది అధ్యక్ష వారు ఎంత ఇస్తామన్నారంటే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్ ఐటీఐఆర్ యూపీఏ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ప్రతిపాదించినప్పుడు కూడా 20 సంవత్సరాల కాలంలో ఇప్పుడు భట్టి గారే చెప్పారు, 20 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ ఐటీ ఎగుమతులు 2 లక్షల కోట్లకు చేరుకుంటాయి అని అంచనా వేశారు. ఇప్పుడే వారు చదివారు, చదువు మీరు చూసుకోండి, ఇప్పుడు మీరు చదివింది రికార్డులో ఉంటుంది కదా, 2 లక్షల కోట్లకు 20 సంవత్సరాల్లో చేరుకుంటాయన్నారు. భట్టి గారు మీరు సంతోషపడాల్సిన అంశం ఏంటంటే, మీరు 20 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లకు చేరుకుందామని ఆలోచన మీరు చేస్తే గతంలో మీ ప్రభుత్వం చేస్తుంది. వినండి సార్, అరే ఓపిక, కేవలం 5 సంవత్సరాల కాలంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 109,000 కోట్లకి చేరుకుంది. కాబట్టి మిత్రులు ఏ ఆందోళన కూడా వారికి అవసరం లేదు. ఒకటి, రెండోది అధ్యక్ష వారు అన్నారు 20 సంవత్సరాల కాలంలో 15 లక్షల ఉద్యోగాలు నేరుగా సృష్టించే అవకాశం ఉంది. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు, ఆనాటికి ఈనాటికి 5 ఏళ్ల కాలంలోనే హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతంలో అధ్యక్ష ఇప్పుడు ప్రస్తుతం ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఆనాడు 3 లక్షలు ఉంటే ఈరోజు మరొక 2.5 లక్షలు పెరిగి 5.5 లక్షలకు ఇప్పటికే చేరుకున్నది. పరోక్ష ఉపాధి అవకాశాలు దానికి రెట్టింపు ఉన్నాయి. హైదరాబాద్ గ్రోత్ రేట్, ఐటీ గ్రోత్ రేట్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. గ్రోత్ రేట్ పరంగా మనం భారత జాతీయ సగటు 13% ఉంటే 17% పైన మనం అభివృద్ధి సాధిస్తూ ఉన్నాం. నిన్ననే నేను చెప్పాను, ఈరోజు ఒక సిబిఆర్ఈ రిపోర్ట్ కూడా చూపెట్టాలి అధ్యక్ష వారికి. ఇప్పుడు నేను నిన్న చెప్పాను, నేను మా మిత్రులు కొంతమంది మా ఐటీ సెక్రటరీ గారు బయటికి పోయిన తర్వాత చెప్పారు, హైదరాబాద్ నగరం ఈ సంవత్సరం బెంగళూరును దాటిపోతున్నది ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్లో. నేను చెప్పాను, మా ఐటీ సెక్రటరీ గారు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి గారు చెప్పారు, దాటిపోవడం కాదు సార్, దాటిపోయింది, ఈ ఫస్ట్ క్వార్టర్లోనే దాటిపోయాము బెంగళూరునని చెప్పి వారు చెప్పారు. కాబట్టి నేను సవరించుకుంటా ఉన్నా, నాకు అవకాశం వచ్చింది సవరించుకొని మా శ్రీధర్ బాబు గారికి, భట్టి విక్రమాకర్ గారికి మరి ఇదైనా అభినందిస్తారనుకుంటా ఉన్నా. మీరేమీ చేయలేదు అనే మాటను విరమించుకొని ఉపసంహరించుకొని అభినందిస్తారనుకుంటా ఉన్నా. రెండవ అధ్యక్ష వారు అన్నారు, మీరు 5 సంవత్సరాలు చాలా సఖ్యతగా ఉన్నారు కానీ ఏమీ చేయలేకపోయారు, ఉదాసీనంగా ఉన్నారు. ఎక్కడ ఉదాసీనంగా ఉన్నాం సార్? వాళ్ళు పైనుంచి ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా మా పని మేము చేసుకుంటూ పోయాం. వాళ్ళు ఎవరో ఏదో చేస్తారని ఢిల్లీ పెద్దలు వచ్చి మాకేదో ఇక్కడ ఉద్ధరిస్తారని మేము చూడలేదు. ఇక ఢిల్లీ పెద్దలు చెప్పిన మాట స్ట్రైట్గా, సెంటర్ గివ్స్ థమ్స్ డౌన్ టు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ డైరెక్ట్గా ఐటీఐఆర్ షాకర్ నేరుగా చెప్పారు, ఐటీఐఆర్ యూపీఏ ప్రాజెక్టు ఎన్డీఏ ప్రభుత్వం చేయబోదు అని కుండబద్దలు కొట్టాడు. ఏం చేద్దాం మరి, యూపీఏ ప్రాజెక్టు మేము చెయ్యము అని చెప్పాడు ఆయన. ఆయన చేయనన్నంత మాత్రం మేము ఆగేమా, మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. ఆగింది ఎవరు? కర్ణాటకలో మీ ప్రభుత్వం ఉండే ఐటీఐఆర్ వాళ్ళకు కూడా మంజూరైంది. మరి వాళ్ళు ఏమన్నా ఒక ఇటుకనన్న పేర్చిందా ఐటీఐఆర్ ప్రాజెక్టులో? ఆడు తెలవకుండా మాట్లాడడం మంచిది కాదు మిత్రులకు. ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్నది, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. మరి ఈ 5 ఏళ్ల కాలంలో ఐటీ అభివృద్ధి అక్కడెంత జరిగింది, ఇక్కడ ఎంత జరిగిందో లెక్కలు చూసుకోండి. మరి అది చూడకుండా నిన్న ఆయన అన్నారు, న్యాచురల్ గ్రోత్ ఉంది తప్ప మీరేం చేయలేదన్నారు. మరి న్యాచురల్ గ్రోత్ ఉంటే అధ్యక్ష, ఈరోజు ఐటీ రంగంలో దిగ్గజాలైన కంపెనీలు ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, యాపిల్ కానీ ప్రపంచంలోనే టాప్5 కంపెనీల్లో 4 అధ్యక్ష అవి. ఈ 4 బెంగళూరును కాదని హైదరాబాద్కి ఎందుకు వచ్చినాయి అధ్యక్ష? ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి సమర్థత కాదా? కాబట్టి ఆయన మాట్లాడితే నోటికి ఎన్ని ఉద్యోగాల కోసమే తెలంగాణ, ఎస్ ఉద్యోగాల కోసమే తెలంగాణ వచ్చింది. నిన్న నేను చెప్పాను, 12,67,000 ఉద్యోగాలు టీఎస్ఐ పాస్ ద్వారా సృష్టించాము. ఐటీ రంగంలో కూడా గతంలో 3 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఉంటే ఈరోజు 5.5 లక్షల ఉద్యోగాలకు వచ్చింది. అందుకే వృద్ధి రేటు ఉంది తెలంగాణకి. తెలంగాణ ఈరోజు 17% వృద్ధి రేటు సాధిస్తుందంటే అన్ని రంగాల్లో ముందుకు పోతుంది కాబట్టి, పరిశ్రమల రంగంలో, వ్యవసాయ రంగంలో అన్నింటా ముందుకు పోతున్నాం కాబట్టి వృద్ధి రేటు ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మిత్రులు, పదే విమర్శ కోసం విమర్శ అన్నట్టుగా ఐటీఐఆర్ ప్రాజెక్టును అదేదో వారేదో తెచ్చారు, ఏదో పెద్ద ఉద్ధరించారు, మేమేదో దాన్ని నాశనం చేసామన్నట్టుగా. అధ్యక్ష, ఐటీఐఆర్ లో వారు ఇచ్చింది నయా పైసలేదు, కాదంటే రుజువు చేయమనండి. ఒక పైసా కూడా ఇవ్వలేదు, ఒక కాగితం పారేసి పోయారంతే. ఒక కాగితం తీసి అక్కడ పారేసి 20 ఏళ్లలో మా ఇంట్లో లడ్డూల భోజనం ఎప్పుడో ఉంటుంది అన్నట్టుగా 20 ఏళ్లలో ఫలానా ఏదో అవుతుంది ఒక అంచనా వేసి మాత్రం పోయారు అధ్యక్ష. వారి అంచనాలను పూర్తి స్థాయిలో ఇంకా ద్విగ్ర